హలో ఎవరీవన్, ఈరోజు మనం ఒక లైన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తాం. సో గివెన్ లెంత్, లైన్ తాలూకు లెంత్ 100 mm ఇచ్చాడు. సో ఆ 100 mm లెంత్ అనేది ఫస్ట్ డ్రా చేసుకుంటాం, ఏబి అని మార్క్ చేసుకుంటాం ఆ లైన్ని. సో ఇప్పుడు ఏ పాయింట్ నుంచి ఒక ఇన్క్లైన్డ్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఇన్క్లినేషన్ ఎంత ఉన్నా పర్లేదు, లైన్ లెంత్ ఎంత ఉన్నా పర్లేదు. నెక్స్ట్ కంపాస్ తీసుకుంటాం. కంపాస్లో మనకి నచ్చినంత రేడియస్ తీసుకోవచ్చు, ఎంతైనా పర్లేదు నచ్చినంత రేడియస్. బట్ అన్ని పార్ట్స్కును సేమ్ రేడియస్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు వీడు 9 పార్ట్స్గా కట్ చేయమన్నాడు కదా, ఈ 9 పార్ట్స్కి సేమ్ రేడియస్తోనే మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం ఈ ఇన్క్లైన్డ్ లైన్ పైన. సో 9 పార్ట్స్ని నేమింగ్ చేసుకుంటాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో లాస్ట్ పాయింట్ని, బి పాయింట్ని జాయిన్ చేయాలన్నమాట. మనం ఎన్ని పార్ట్స్గా కట్ చేసినా సరే లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని, బి పాయింట్ని జాయిన్ చేస్తాం. అక్కడి నుంచి B9 ఈ లైన్కి ప్యారల్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఇప్పుడు 8th పాయింట్ దగ్గర నుంచి B9 లైన్కి ప్యారల్ లైన్, అలాగే 7th పాయింట్, 6th పాయింట్, అలా రిమైనింగ్ పాయింట్స్ అన్నిటికూ B9కి ప్యారల్గా ఉండాలన్నమాట డ్రా చేసిన లైన్స్ అన్ని. ఓకే, ఇప్పుడు ఏబి అనేది మనకి ఈక్వల్గా కట్ అయ్యింది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.